హలో అండి అందరికీ. ఈ వీకెండ్కి ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మనం ఎవ్రీ వీకెండ్ చేసుకునే నార్మల్ చికెన్ కర్రీస్ అలా కాకుండా ఎంతో టేస్టీగా ఉండే, అలాగే చాలా సింపుల్గా స్పెషల్గా అయిపోయే ఒక మంచి నాన్ వెజ్ కర్రీ అండి. అదేంటంటే చికెన్ అండ్ ములక్కాడ కర్రీ అన్నమాట. ఒక్కసారి ఈ వీకెండ్కి ఈ కర్రీని ట్రై చేసి చూడండి. ఈ వీకెండ్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. మనం ఎవ్రీడే చేసుకునే చికెన్ కర్రీస్కి కొంచెం భిన్నంగా ఉంటుంది, అంతే అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ కర్రీ కోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ అయితే తీసుకుంటున్నానండి. 1/2 కిలో చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోకి మసాలా పేస్ట్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 మొగ్గలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 ఇలాచి, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ములక్కాడలండి. 1/2 కేజీ చికెన్కి 10-12 ముక్కలు అయితే సరిపోతాయి, అంతకంటే ఎక్కువ వేసేసుకోకండి. అలాగే 1 ఉల్లిపాయ సన్నగా తరుముకున్న ముక్కలు. ఇవి మూడింటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనం అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ఫస్ట్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది ఈజీగా చేయడానికి అన్నీ వెతుక్కోకుండా త్వరగా అయిపోతుందన్నమాట. అందుకని ముందు ప్రిపరేషన్స్ చెప్పాను. తర్వాత కర్రీ కోసం ఫస్ట్ 1 బాండే లేదంటే ఏదైనా మీరు కర్రీ చేసుకునే గిన్నె ఏదైనా పెట్టుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత లవంగాలు, అలాగే చెక్క, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటపటలు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇవి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని యాడ్ చేసేసుకోండి. ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇక్కడ నేను కల్లు ఉప్పు వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్, లేదంటే మీరు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి. ఇది ఇంత అని చెప్పలేం, మీ టేస్ట్కి తగ్గట్టు. ఎందుకంటే కొందరు సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ లేదంటే కల్లు ఉప్పు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం, ములక్కాడ ముక్కలు అలా అని చెప్పి ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే టేస్ట్ అనేది మారిపోతుంది. అలా చికెన్ టేస్ట్ కాకుండా ఇలా ములక్కాడ టేస్ట్ కాకుండా అలా ఉంటుందన్నమాట, బాగోదు. అందుకే ములక్కాడలు మరీ ఎక్కువ కాకుండా తక్కువగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకొని నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు 1 or 2 టేబుల్ స్పూన్స్ అయినా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం అనేది. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను మసాలా పేస్ట్ ముందు వేయట్లేదు. పసుపు, ఉప్పు, కారం అలాగే అన్నీ వేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇదిగోండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. చెప్పాను కదా, నేను దీంట్లో ఎండు కొబ్బరి వేసుకున్నాను. మీరు ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో గసగసాలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోలేదంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 పావు లీటర్ వరకు యాడ్ చేశాను నేనైతే. మీకు కొంచెం గ్రేవీ అంటే పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. మీ నీటిని బట్టి, మీరు గ్రేవీ ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మిక్సీ
చేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. గండి బాగా ఉడికిన తర్వాత ములక్కాడ ముక్కని అలాగే ఒక చికెన్ ముక్కని పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా అని తెలిసిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అలాగే కారం ఏదైనా తక్కువ అనిపిస్తే మీ రిక్వైర్మెంట్ బట్టి కొంచెం వేసుకోవచ్చు. నాకు అన్నీ సరిపోయినాయండి. దించే ముందుగా నేను కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది. దించే ముందు కొంచెం వేసుకుంటున్నాను. దీనివల్ల గ్రేవీ అనేది చిక్కపడుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇలాగే గ్రేవీ కావాలనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం ముద్దగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇంకొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇంకొంచెం ముద్దగా తయారవుతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన ఆ వేడికి ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ చేసుకునే కర్రీస్ చికెన్ కర్రీస్ కంటే ఒక్కసారి ఈ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి. నమ్మండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ములక్కాడలు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. అంతే చూడండి, నేను ఈ స్టేజ్లో అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి గ్రేవీ అనేది ముద్దగా వచ్చేసింది. అందుకేనండి చెప్పాను, పులుసుతో ఉన్నప్పుడే కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడిక కొంచెం ముద్దగా అయిపోతుందని. నిజంగా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది. నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు, నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉండడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.